नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ मुंदुगा मुख्यांशालु मुलुगु जिल्ला मंगपेट मंडलंलोनी गोदावरी परिवाहक प्रांतमैन पोद्मूर ग्रामान्नि बीएसपी मुलुगु जिल्ला ऑर्गनाइजिंग मिनिस्टर एंपेल्ली वीरस्वामी बीएससी मंगपेट मंडल अध्यक्षुडु बंडि लक्ष्मण मरियु बीएसपी मंगपेट मंडल प्रधान कार्यदर्शिलु सतीश बाबु मंदपेल्ली संदर्शिंचारु तदनंतरं ग्राम प्रजल समस्यलु अडिगि तेलुसुकुन्नारु ఈ గ్రామం గోదావరి ముంపు ప్రాంతంగా మారిందని గోదావరి దిగువన ఉండడంతో ఏ సమయంలోనైనా మాకు ప్రమాదం రావచ్చని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంతవరకు మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోదావరి వచ్చిన ప్రతిసారి మాకున్న భూములన్నీ అందులో కలిసిపోతున్నాయని దానివల్ల మాకు ఎలాంటి ఆధారం లేక రోజువారీ కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నామని తెలిపారు గోదావరికి కరకట్ట కట్టించి వారి భూములకు నష్టపరిహారం చెల్లించి మోడల్ బెడ్రూమ్లు కట్టించాలని బీఎస్పీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల కార్యదర్శి సతీష్ కార్యకర్తలు కొప్పుల రమేష్ లంజపల్లి లవయ్య దాసరి స్వరాజు లంజపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికప్పుడే తాత్కాలిక కంటిదుర్పు చర్యగా సవతి తల్లి ప్రేమని ఈ పాలకులు చూపెట్టడం జరుగుతా ఉన్నది మరి నిజమైన వాళ్ళకు ప్రేమ ఉంటే ఈ కోల్పోయిన భూమి కోల్పోయిన రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నిజంగా వాళ్ళకు ఈ పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ప్రతి వర్షాకాలం వరదలు వంపులు వచ్చి మునిగిపోతూ ఉంటే దినదినగణంగా వాళ్ళ ఇళ్లల్లో చిన్న చంటి పిల్లలను పట్టుకొని బతుకుతూ ఉన్నారు వాళ్ళు ఏ టైంలో ఈ గోదావరి ఈ గూడాన్ని ఈ పల్లెల్ని ముంచేస్తుందో తెలియని పరిస్థితుల్లో అభద్రతా భావంలో ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ దళిత కుటుంబాలు బతకడం జరుగుతూ ఉన్నది పాలకులు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం మీ కరకట్ట నిర్మిస్తాం మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉన్నది కానీ ఇవన్నీ నీటి మూటలే తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ కట్టడం లేదు ఇకనైనా పాలకులు కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న దళిత కుటుంబాలకు బీసీ కుటుంబాలకు ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న బాధితులందరికీ వాళ్లకు భూములు కల్పించి వాళ్ళ జీవనోపాధి కల్పించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళ జీవన భద్రత కల్పించాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ కరకట్ట మంజూరై కూడా 137 కోట్లు మంజూరైనప్పటికీ కరకట్ట నిర్మించకుండా ఈ పాలకులు నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కరకట్ట విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం భూమికి భూమి ఇవ్వకుండా ఈ దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకుండా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ బాధితులందరి తరఫున నిరంతరం పోరాడడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది ఈ విషయాన్ని మేము జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ సమస్యని మా జిల్లా కమిటీ ద్వారా మన కలెక్టర్ గారికి మా జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి ఈ సమస్యను తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మా బీఎస్పీ పార్టీ తరఫున పోరాడుతున్నాం